హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక హౌస్ ప్లానింగ్ గురించి అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు హౌస్ ప్లానింగ్ సంబంధించి వీడియోలు కావాలనుకుంటే మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేకుంటే లేదు, కేవలం హౌస్ ప్లానింగ్ గురించి మాత్రమే మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ప్లాన్ అనమాట. 20x24 ఫీట్ యొక్క హౌస్ ప్లాన్ అనమాట. టోటల్గా 480 స్క్వేర్ ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాము. ఈ ప్లాన్ ప్రకారం కనుక చూసుకుంటే 2 బెడ్రూమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్రూమ్స్ గురించి తెలుసుకోబోయే ముందు మనం ఎంట్రీ నుంచి మనం వద్దాము. ఇది ఎంట్రీ అనమాట, లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ 6 ఫీట్ 5 ఇంచులు అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కిచెన్ అయితే వస్తుంది. కిచెన్ యొక్క పొడవు 7 ఫీట్లు 4 ఇంచులు, వెడల్పు 6 ఫీట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా సెంటర్లో బాత్రూమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ బాత్రూమ్ యొక్క పొడవు 5 ఫీట్ల 9 ఇంచులు అయితే ఉంటుంది, వెడల్పు 5 ఫీట్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్లో అయితే 2 అయితే ఉంటాయి. ఈ బెడ్రూమ్ 1 అనుకుంటే బెడ్రూమ్ 1 యొక్క పొడవు 9 ఫీట్ల 2 ఇంచులు, 10 ఫీట్ అయితే ఉంటుంది. పొడవు 10 ఫీట్లు, వెడల్పు అయితే 9 ఫీట్ల 2 ఇంచులు అయితే ఉంటుంది. బెడ్రూమ్ 2 గురించి తెలుసుకుంటే పొడవు 10 ఫీట్లు, వెడల్పు 9 ఫీట్లు 7 ఇంచులు అయితే ఉంటుంది. ఇక్కడ సెంటర్లో స్టెప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. స్టెప్ యొక్క పొడవు 3 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఈ స్టెప్స్ నుంచి ఈ స్టెప్స్ వరకు ఎంత స్పేస్ అయితే ఉంటుందంటే 12 ఫీట్ల 9 ఇంచులు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి ఈ వాల్ వరకు అయితే 6 ఫీట్ల 8 ఇంచులు అయితే ఉంటుంది. అంతకంటే ముందు మీరు తెలుసుకోబోయే విషయం ఏంటిదంటే, ఈ ప్లాన్ ప్రకారంగా టోటల్గా ఎన్ని పిల్లర్స్ వస్తాయో మీకు తెలిసి ఉండాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని పిల్లర్స్ వస్తాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఎల్లో కలర్స్ గీతలు ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో ఆ ఎల్లో కలర్ గీతలు ఉన్న ప్లేస్లలో విండోస్ అంటే కిటికీలు అయితే వస్తాయి. ఆ వచ్చే ప్లేస్లలో ఈ విధంగా ఎల్లో కలర్ గీత అయితే గీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన గుర్తుకు అంటే మన ఐడెంటిఫికేషన్ గుర్తు కోసం అయితే ఈ విధంగా అయితే గీయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే హౌస్ ప్లానింగ్ సంబంధించి మాత్రమే వీడియో కావాలనుకుంటే వారు మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే వారికి ఈ ఛానల్ అనేది మీకు ఉపయోగపడదు. కేవలం హౌస్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.